శ్రీ మాత్రే నమః. ఉసిరికాయ ఒక ఇది, ఉసిరికాయలు కడిగి చిన్న గంటలు పెట్టి ఇలా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత మెంతులు కొంచెం ఫ్రై చేసుకోవాలి మెంతికొండకి. ఆవాలు కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఆవగుండని మెంతికొండని మిక్సీ కొట్టుకోవాలి. ఆవగుండ మెంతికొండ ఉప్పు పసుపు ఇవన్నీ కలపాలి. కొంచెం కప్పుడేసి తీసుకొని కలిపిన తర్వాత ఈ చల్లారిన దీనిలోని ఈ ఉసిరికాయల్లోని అవన్నీ వేసి కలపాలి. నచ్చితే చింతపండు మగ్గు కూడా వేసుకోవచ్చు. చింతపండు ఎలాగా కొంచెం మగ్గబెట్టేసి వేయాలి, లేదు మగ్గు తీసి ఎండలో పెట్టి కూడా వేసుకోవచ్చు నచ్చితే, లేకపోతే అవసరం లేదు. దీందే బాగుంటుంది టేస్ట్. ఇలా కలిపిన తర్వాత అంటే నాకు తెలిసినట్టుగా నేను ఇలా చేశాను. బాగుంటుంది, ఒక 1 ఇయర్ అలా ఉంటుంది నిల్వ. చూడండి, ట్రై చేయండి.